అన్నా శిశుపాపి వందనాలు నిజంగా చెప్పాలి అంటే జేబులు నిండినవాడు కాదమ్మ ధనవంతుడు మనసు ఉన్నవాడు ధనవంతుడు ఆ మంచి మనసుతో మీ అందరికి అవసరం ఉన్న వాడికి అవసరానికి ఇచ్చినవాడే కదా ఏదైనా కదా ఉత్తోగా మూలకు పెట్టుకుంటే ఏది పనికి రాదు ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు పంచగలిగేవాడు కావాలా అంత పెద్ద మనసు మీలకు కూడా దేవుడు ఇచ్చాడు అది తప్పకుండా మీరు చేస్తున్నారు కాబట్టి ఆ సేవా భావానికి మాత్రం సర్వ్యూ చేస్తున్నా పనులు అంటే ఈయన కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి ఈయన నిజంగా చెప్పాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరు మీ లీడర్ లీడర్ కాదు మీ మనిషి మీ అన్న మీకు ఏ చిన్న అవసరం వచ్చినా ఏమున్నా తప్పకుండా మీకు అందుబాటులోనే ఉంటారు మీరు ఇంటి చూసి కలిసినా మిమ్మల్ని కలుస్తారు మీ వైసీపీ గారు రాజశేఖర్ అన్న ఇక్కడ లోకల్ కూడా మా వంతు సాయం మేము చేస్తామని అందరి ముందర చెప్తున్నారు